జూలై 3వ తేదీ హైదరాబాద్లో నిర్వహించున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి వెములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీ నేతలు కార్యకర్తలు తాళి రావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు. వెములవాడ పట్టణంలో భీమేశ్వర గార్డెన్స్ లో ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ స్థాయి సన్నాహక సమావేశానికి కామారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వెములవాడ ఇన్ఛార్జి వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూత్ నుండి 30 మంది చొప్పున 10,000 మంది నియోజకవర్గం నుండి హాజరయ్యేలా చూడాలని కోరారు. అంతేకాకుండా పార్టీ పనుల కోసం స్వచ్ఛందంగా విరాళాలు అందజేసిన పార్టీ అభ్యర్థి కోసం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అసెంబ్లీ బూత్ కమిటీ అధ్యక్షులు ఇన్ఛార్జీలతో పాటు మాజీ శాసనసభ్యులు కటక మృత్యుంజయం, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తులావుమ, ఎంపీపీ బండా మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, గోపాల్ రెడ్డి, రేగుల సంతోష్ బాబు కార్యకర్తలు హాజరయ్యారు. ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ప్రత్యర్థులు ఉంటారు, సొంత పార్టీలో పోటీదారులు ఉంటారు, ముందు కొరికితే ఇంకా కుజ్జే వాళ్ళు ఉంటారు, తిరుగుబోతుంటాడు, తాగుబోతుంటాడు, తిట్టేవాడు ఉంటాడు, మంచివాడు ఉంటాడు, వ్యాపారస్తుడు ఉంటాడు, ఉద్యోగస్తుడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు, మంచోడు ఉంటాడు, అన్ని కలిపితేనే రాజకీయం. రాజకీయంలో ఉండి ఫలానోడు మంచోడు కాదని మనం మాట్లాడినా, ఫలానోడు మనకు ప్రత్యర్థి అని మాట్లాడినా, ఫలాని వ్యక్తి చేయబట్టి నేను పని చేస్తలేను, నేను పని చేస్తుంటే కానీ పని చేయడానికే మర్యాద ఇస్తారు, ఆడు పనే చేయడు, ఫోటోలు దిగుతాడు, ఎవరొచ్చినా ఆయన తొలిపోయి ఫోటోలు దిగేస్తారు, స్టేట్ ఆఫీస్లో పోయి ఫోటోలు దిగిరాగానే లీడర్ అయిపోతారా, ఫీల్డ్ పని చేయకపోతే లీడర్ అవుతారా, ఇవన్నీ మనకు చేత కాకుండా ఎదుటోళ్ళ మీద చెప్పే కారణాలు అన్న. మనము పని చెయ్యాలి అని అనుకుంటే నేను లీడర్ కావాలి అనుకోవాలి కార్యకర్త. కార్యకర్త నేను లీడర్ కావాలని అనుకున్నప్పుడు జనంలో తిరుగుతాడు, జనంలో తిరిగితే జనం గుర్తిస్తుంది, జనం సమస్యల మీద మనం పోరాడితే జనం ఆ రోజు మనం రాకుండా 2 రోజులకో 4 రోజులకో వారంకో 10 రోజులకో వాళ్ళు ఒకరన్నా ఇద్దరన్నా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చేస్తూ పోతుంటే ఒక సంవత్సరం 2 ఏళ్లలో ఒక గుర్తింపు వస్తుంది, అది మంచితనంలో పోతే ఇంకా పెద్ద గుర్తింపు వస్తుంది. ఆ తర్వాతనే మనం నాయకులమైతాం, ఆ తర్వాతనే మనల్ని ఆ ప్రజలు కానీ పార్టీ కానీ గుర్తిస్తుంది. చూసే శక్తి కేంద్రం ఇన్ఛార్జ్కు ఇష్టం ఉండాలా, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ల మధ్యన మండలాధ్యక్షుడు కోఆర్డినేషన్ చేయాలా, ఈ మండలాధ్యక్షుడిని ఆ పోటీ చేసే వ్యక్తి సాధారణంగా ఆహ్వానించి మర్యాద ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు తీసుకెళ్తే పార్టీ గట్టిగా అవుతుంది అనేది నా ఉద్దేశం. అన్న నువ్వు నాయకుడు కావాలంటే నువ్వు ఛాయ్ ఖర్చు అన్న పెట్టుకోవాల్సిందే తప్ప ఇంకొకటి ఇచ్చిన పైసతో నీ ఛాయ్ ఖర్చు పెడితే దాంట్లో ఫలితం రాదు, అందరు తృప్తి అసలే ఉండదు. మన జేబులకెళ్ళి తీసిన 4 ఛాయ్ తాగిపించిన బిల్లు కట్టి చూడు, మీ పార్టీ నుంచి పంపించిన 10 రూపాయలు తీసి బిర్యానీ కొనిచ్చి చూడు, ఛాయ్లో ఉన్న మజా బిర్యానీలో ఉండదన్నా, అది గుర్తుంచుకోవాలి. అది దానివల్ల మనం ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అన్నా రేపు పొద్దున ఎన్ని ఎంత మంది వస్తారు అంటే నేను కూడా ఇవ్వచ్చు, 255 బూతులు ఉన్నాయి అన్నారు. శక్తి కేంద్రాలు అనే కార్యకర్త ప్రజాప్రతినిధి ఏ రకంగా ఉండవు అన్న మొత్తం వివరించు అందరికీ తెలుసుకున్న ఉత్సాహం వస్తుంది. అనేక గ్రామాలలో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా తెలిసిన ఓడిన ఓటీ సభ్యులను మనం చేస్తూ ఉన్నాం. మరి రేపు జరిగే ఆ బహిరంగ సభ ఏదైతుందో అన్నకిచ్చిన స్ట్రెంత్ మనం ఏ రకంగా సంఖ్య ఇచ్చినాము ఆ సంఖ్య మనం అంతకంటే ఎక్కువ తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఒక బలమైన అసెంబ్లీ, మనకి బలమైన అసెంబ్లీకి వెళ్ళి తక్కువ స్ట్రెంత్ పోతే మీ గ్రామంలో లేకుండా మీ మండలంలో మీ గౌరవం ఏ రకంగా ఉంటుందో ఒకసారి అధ్యక్షులు బూత్ కమిటీ సభ్యులు ఆలోచించి సాధారణంగా సంజయ్ కలుస్తానికి హైదరాబాదు, కరీంనగర్ మనం అనేక రకాల వెహికల్లో పోతా ఉంటాం. అందుకోసం మరొకసారి మనం మండల పార్టీ ప్రెసిడెంట్స్కి ఏంటంటే ఏ గ్రామం కది కూడా జీరో ఉండాలి. మీరు 5 తీసుకొస్తారా, 10 మంది తీసుకొస్తారా, 20 మంది తీసుకొస్తారా, బలంగూడ కాడ ఒకటే గ్రామానికి 50 మంది వాటికొస్తారా, స్ట్రెంత్ ఇచ్చిన స్ట్రెంత్ అనేది ముఖ్యం కాదు. ప్రతి బూత్ నుంచి 5 నుంచి 10 15 సంఖ్య దగ్గర కూడా వచ్చినాడే పార్టీ బలంగా ఉన్నట్టు మనం ఆ గ్రామాలలో. 3వ తారీఖు వరకు కూడా రెగ్యులర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. ఇదే వేదిక ఉంటుంది 10 గంటలకో 10 గంటలకో నేనైతే దాదాపు 8 గంటలకు ఇక్కడ టైం చేసి తెలియజేస్తూ ఉంటాను. ఆ గంటలు వచ్చి మాట్లాడుకుని పోతే అవన్నీ లిస్ట్ ఏవైతే ఉన్నాయో మీరు చేసిన 20 లిస్టు 20 మంది లిస్టు అవన్నీ అప్పయిపోతే 2 డేస్లా దయచేసి 3 రోజులు 4 రోజులు తీసుకోబండి. అయినే ఫస్ట్ తీసుకొచ్చి చేయండి ఇక్కడ, అయినా అయినట్టు స్టేట్ పాయింట్ ఆఫీస్ పంపించేస్తే వాళ్ళు ఫీల్ చేసుకుంటారు. టెలికాన్ఫరెన్స్ ఆ కార్యకర్తతో సంజయన ఫోన్ చేసి ఫోన్ వచ్చి మాట్లాడిందంటే అది ఏ రకమైన సభ ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు కూడా వైరస్ సభకు ముందు కూడా ఇక్కడ ఉన్న మొత్తం మంది బూత్ ప్రెసిడెంట్స్ అన్ని డైరెక్ట్ మాట్లాడారు.
मंडलपाटी प्रशांत दिनपैक्ट वे कई रेपी रेप रोज तुंदर को।